రైతు సోదరులకు నా నమస్కారం నా పేరు డాక్టర్ యు విజయభాస్కర్ రెడ్డి చెరుకు పరిశోధనా స్థానం నందు సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మనం చెరుకులో అంతర్కృషి నీరు యాజమాన్యం గురించి చెప్పుకుందాం ముందుగా ఆంధ్రప్రదేశ్లో చెరుకు విస్తీర్ణం గురించి చెప్పుకున్నట్లయితే యాభై ఐదు వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ నలభై ఒక్క లక్షల టన్నుల ఉత్పత్తి చేస్తూ ఉన్నాము చెరుకు నుండి వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులైనటువంటి పంచదార బెల్లం కండసారి మొలాసిస్ ఫిల్టర్ మడ్డి లాంటి ఉత్పత్తులు చేసుకోవచ్చు ఇక చెరుకులో అధిక దిగుబడితో పాటు ఎక్కువ పంచదార పొందటానికి అనువైన శీతోష్ణస్థితులు పరిస్థితులు మరియు రకాలు సాగు భూమి కాకుండా మనం చేసేటటువంటి యాజమాన్య పద్ధతులు కూడా ఎంతో ప్రభావితం చేస్తాయి అంటే ముఖ్యంగా మనం ఈ చెరుకులో చేసేటటువంటి అంతర కృషి గురించి చెప్పుకున్నట్లయితే నాటిన నలభై ఐదు రోజులకు కూలీలతో మనం కలుపు తీయడం జరుగుతుంది ఇక ఆ తరువాత అరవై మరియు తొంభై రోజులకు అంతర కృషి చేయడం వల్ల కలుపు నివారణ చేయడం జరుగుతుంది ఇంకొకటి చెరుకులో ముఖ్యంగా అర్థింగ్ అప్ ఆపరేషన్ అని చెప్తూ ఉంటాము అర్థింగ్ అప్ అంటే మన ఉష్ణ మండల ప్రాంతాల్లో చెరుకును ఏదైతే రిడ్జ్ అండ్ ఫర్రో మెథడ్లో సాగు చేస్తూ ఉంటామో అక్కడ ఈ అర్థింగప్ ఆపరేషన్ అనేది చేస్తూ ఉంటాము ఈ అర్థింగప్ ఆపరేషన్ అనేది రెండు దశల్లో చేయడం జరుగుతుంది మొదటిది పాక్షిక అర్తింగ పని రెండవది పూర్తి అర్థింగప్ అని చెప్పుకోవడం జరుగుతుంది ఈ అప్ అనేవి మనం సాధారణంగా ఎరువులు వేసిన తర్వాత ఆ వేసినటువంటి ఎరువులను మట్టితో కప్పడానికి వీలుగా ఉండి ఎరువులు సమర్థవంతంగా మొక్కకు తీసుకునే విధంగా ఉంటుంది పాక్షిక అప్ మొదటి దశ ఎరువులు వేసిన తర్వాత అంటే దాదాపు నలభై ఐదు నుండి యాభై రోజుల తర్వాత మరియు రెండవ అర్థింగప్ తొంభై నుండి నూరు రోజుల సమయంలో చేయడం జరుగుతుంది ఈ అర్థింగ్ప్ చేయడం వల్ల పొలంలో మనం ముందుగా చేసుకున్నటువంటి రిడ్జులు ఫర్రోలుగాను ఫర్రోలు రిడ్జ్లుగాను మారడం జరుగుతుంది ఈ అర్థింగప్ ఆపరేషన్ ద్వారా ఏర్పడినటువంటి ఫర్రోలు అంటే రెండు చాళ్ళ మధ్య ఉన్నటువంటి ఫర్రోలను తదనంతరం మనము నీటిపారుదలకు ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇక ప్రాపింగ్ అంటే ఈ మొక్కలు చెరుకు గడలు బాగా పెరిగిన తర్వాత గాలులకు పడిపోకుండా ఉండేటందుకు మనం సాధారణంగా ప్రాపింగ్ అనేది చేస్తూ ఉంటాము దీనిలో ముఖ్యంగా ట్రాష్ ట్విస్ట్ ప్రాపింగ్ అంటాము ఈ ట్రాష్ ట్విస్ట్ ప్రాపింగ్లో సాధారణంగా చెరుకు కాండంపై ఎండిన మరియు పాక్షికంగా ఎండినటువంటి ఆకులను జడలుగా చేసి వీటిని పక్కపక్క గడలకి తాళ్ళగా పేడ్చి కట్టడం వల్ల మొక్క పడిపోకుండా ఉండేందుకు వీలవుతుంది దీన్ని ప్రాపింగ్ అని అంటాము ఇక కలుపు నివారణ గురించి చెప్పుకున్నట్లయితే మనం ముందు చెప్పుకున్నట్లు అంతర్ కృషి చేయడం వల్ల కొద్దిగా కలుపు నివారణ జరుగుతుంది ఇంకా కలుపు మందులను వాడి కూడా అంటే మనకు సిఫార్సు చేయబడినటువంటి కొన్ని కలుపు మందులు ఉన్నాయి అంటే నాటిన వెంటనే అట్రజిన్ యాభై శాతం పొడి మందును రెండు కిలోలు ఎకరానికి లేదా మెట్రిబూజిన్ అనేటువంటి కలుపు మందు అయితే ఎకరానికి ఆరు వందల గ్రాములు రెండు వందల లీటర్ల లీటర్లో కలిపి పొలమంతా పిచికారీ చేసుకున్నట్లయితే మొదటి నెల రోజుల వరకు కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇక ఇవే కాకుండా మనకు పొలంలో వెడల్పాటి కలుపు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో టూ ఫోర్డీ సోడియం సాల్ట్ అంటే ఒకటి పాయింట్ ఎనిమిది కిలోలు మరియు గ్రామాక్జోన్ ఒక లీటరు ఈ రెండు కలుపు నాశినులను రెండు వందల లీటర్ల లీటర్లో కలిపి పిచికారీ చేసుకుంటే అంటే ఇరవై మరియు అరవై రోజుల వయసు ఉన్నటువంటి ఆ పంటలో రెండు చార్ల మధ్య చేసుకున్నప్పుడు కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ కలుపు నాశినులు వాడేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ కలుపు మందులు మన మొక్క పైన పడకుండా చూసుకోవాలి పడితే మొక్క కొద్దిగా పడలిపోయేటటువంటి సందర్భం ఉంది అంటే ఈ మిశ్రమం పిచికారీ చేసేటప్పుడు మందు పైరుపై పడుకోకుండా చూసుకోవాలి ఇక అదేవిధంగా మెట్రిబుజిన్ మరియు టూ ఫోర్ సాడియం సోడియం సాల్ట్ అంటే మెట్రిబుజిన్ అయితే నాలుగు వందల గ్రాములు టూ సోడియం సాల్ట్ ఎనిమిది వందల గ్రాములు కలిపి రెండు వందల లీటర్ల నీటిలో మనం ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనం వివిధ రకాలైనటువంటి కలుపులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదే కాకుండా మనం చెరుకు సాగు చేసేటటువంటి భూమిలో తుంగ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు తోటలో నాటినటువంటి ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల వయసులో ఉన్నప్పుడు హాలోసల్ఫిరాన్ అనేటటువంటి కలుపు నాశని మందును ఎకరానికి నలభై గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకొని ఈ తుంగను నివారించుకోవచ్చు అదేవిధంగా తీగ జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో డెబ్బై ఐదు రోజుల సమయంలో ఈ ఆల్మిక్స్ అనేటటువంటి కలుపు మందును ఎనిమిది గ్రాములు రెండు వందల లీటర్ల లీటర్లో కలిపి పొలంలో పిచికారీ చేసుకొని ఈ తీగ జాతి కలుపు మొక్కలను నివారించుకోవచ్చు అదేవిధంగా నీటి పారుదల లేదా నీటి యాజమాన్యం గురించి చెప్పుకున్నట్లయితే మనం సాగు చేసేటటువంటి వివిధ రకాలైన పంటలలో చెరుకుకు ఎక్కువ నీటి అవసరం ఉన్నటువంటి పంట అంటే ఈ చెరుకు ఈ కాల వ్యవధి కూడా ఎక్కువ ఉంటుంది వివిధ దశలలో వివిధ రకాలుగా ఆ నీటి యొక్క ఆవశ్యకత ఉంటుంది కాబట్టి మనం మనకు లభ్యమైనటువంటి నీటిని సరైన సమయంలో అంటే క్రిటికల్ స్టేజ్ అంటాము ఆ క్రిటికల్ స్టేజ్లో ఖచ్చితంగా నీరు అందేటట్లు చూసుకున్నట్లయితే అధిక చెరుకు దిగుబడి పొందేందుకు అవకాశం ఉంది దీని గురించి చెప్పుకున్నట్లయితే చెరుకులో వివిధ దశలు అంటే అంకురోత్పత్తి దశ అంటే నాటిన ఒకటి నుండి ముప్పై ఐదు రోజుల వయసు ఉన్నటువంటి చెరుకుకు ప్రతి ఏడు రోజులకు ఒకసారి నీటిపారుదల ఇచ్చుకోవాలి ఇక పైరు పిలక దశలో ఉన్నప్పుడు అంటే ముప్పై ఆరు నుండి వంద రోజుల దశలో ఉన్నప్పుడు ప్రతి పది రోజులకు ఒకసారి అదేవిధంగా గ్రాండ్ ఎదుగుదల దశ లేదా గ్రాండ్ గ్రోత్ స్టేజ్ అంటాము నూట ఒకటి నుండి రెండు వందల డెబ్బై రోజుల సమయంలో ప్రతి ఏడు రోజులకు ఒకసారి మరియు చివరగా పక్వ దశ అంటే రెండు వందల డెబ్బై ఒక్క రోజుల తర్వాత పైరు కోసేంత వరకు ప్రతి పదహైదు రోజులకు ఒకసారి నీటి తొడలు ఇచ్చుకున్నట్లయితే మనకు మంచి చెరుకు దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంది ఈ నీటిపారుదలలో ఇంకొకటి మనం గుర్తుంచుకోవాల్సిన ఇది ఏంటంటే ఆ పరిస్థితులలో మనకు పడినటువంటి వర్షపాతాన్ని కూడా గమనించుకొని మనం నీటిపారుదల ఇచ్చుకోవాలి వర్షం ఉన్నప్పుడు తడికి తడికి మధ్య ఎక్కువ గ్యాప్ పెట్టుకొని వర్షం లేని సందర్భంలో మనం ముందు చెప్పుకున్నట్లు నీరు ఇచ్చుకున్నట్లయితే మంచి చెరుకు దిగుబడి పొందే అవకాశం ఉంది ఇదే కాకుండా మనకు నీటి కొరత ఉండేటటువంటి సందర్భంలో నీరు తక్కువగా లభించేటటువంటి సందర్భంలో తక్కువ లభ్యమయ్యేటువంటి ఆ నీటితో కూడా మంచి దిగుబడులు పొందేందుకు ఇంకొక రకమైన పద్ధతి అంటే స్కిప్ ఫర్రో మెథడ్ ఆఫ్ ఇరిగేషన్ అంటాం అంటే పొలంలో రెండు ఫర్రోలు ఉన్నప్పుడు ఒక ఫర్రోకి నీరు ఇచ్చి పక్క ఫర్రోల్కి నీరు ఇవ్వకుండా ఆ విధంగా చేసుకున్నట్లయితే తక్కువ నీటితో మనం పొలం అంతటినీ కూడా నీరు పారించగలము అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా తక్కువ నీటితో మంచిగా చెరుకు దిగుబడి పొందేందుకు అవకాశం ఉంది అదేవిధంగా ట్రాష్ మల్చింగ్ పద్ధతి అంటాము ట్రాష్ మల్చింగ్ చేయడం వల్ల కూడా నేల నుండి ఎక్కువ నీరు ఆవిరి కాకుండా ఉండి మనకు తక్కువ నీటితో మంచి దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంది ఈ విధంగా చేసుకొని చెరుకులో మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తున్నాను ఇక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఛానల్ వారికి నా నమస్కారం